నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో 100% మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా అతి చక్కటి రెమెడీస్, అది ఎంత చిన్న సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా సరే చక్కటి పరిష్కార మార్గాలు గురువుగారు అందిస్తూ ఉన్నారు కదా. మరి 32వ రెమెడీ ఏంటి, 32వ సమస్యకి ఎలాంటి పరిష్కారాన్ని గురువుగారు అందించబోతున్నారు, మరి గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, సూక్ష్మంలో 100% మోక్షం, నిజంగా మీరు ఇచ్చే ప్రతి రెమెడీ కూడా చాలామందికి, అంటే వేలల్లో చాలామందికి ఉపయోగపడుతుంది, చాలా బాగుంది, చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారు అందరి తరఫున. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అదేవిధంగా మరి 32వ సమస్య ఏంటి, ఎలాంటి సమస్యకి మీరు పరిష్కారాన్ని అందిస్తున్నారు? 32వది ఏంటంటే కెరియర్ సంబంధించిన విషయం గురించి చెప్పుకుందాం. ఈరోజు కావాల్సినటువంటిది ప్రొఫెషనల్ పరంగా వాళ్ళు ఎదగలేకపోతున్నారు అనుకోండి, వారికి ఉదాహరణకి అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా అక్కడే ఆగిపోతున్నారు, లేదా ఉద్యోగం రావటం లేదు, ఉద్యోగ సంబంధించినటువంటిది ఏం చేసుకోవాలి, అమ్మవారి నామం ఏం చేసుకోవాలో చెప్తాను. అలాగే జ్యోతిష్శాస్త్రంలో స్పెసిఫిక్గా కొన్ని కాంబినేషన్స్ వల్ల కూడా వాళ్ళకి ఉద్యోగం రాదు, ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఉంటుంది. అలాగే వాస్తుపరంగా మైండ్ సెట్ పరంగా అని చెప్పుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకి ఉద్యోగం రాకపోవడానికి పూర్వజన్మలో చేసిన కర్మ ఏంటో చెప్తానండి మీకు. ఎవరికైనా కానీ ఒక మంచి ఉద్యోగం ఉన్నా కూడా అతని వృత్తిని కనుక సరిగ్గా చేయకపోతే పాస్ట్ లైఫ్లో ఈ జన్మలో సరైన ఉద్యోగం రాదు అతనికి. మీరు చూస్తూ ఉంటారు, మాడు గోల్డ్ మెడలిస్ట్ అండి కానీ ఉద్యోగం రావట్లేదు. చదువు మాత్రం అద్భుతంగా ఉంటుంది కానీ ఉద్యోగం విషయం దగ్గరికి వచ్చేసరికి సెట్ కాదు. అందుకంటే తక్కువ చదువుకున్న వ్యక్తికి కూడా మంచి ఉద్యోగంలో మంచి టాప్ ర్యాంక్లో ఉంటాడు. అంటే మనం ఇక్కడ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే పాస్ట్ లైఫ్లో నాకు తెలుసో తెలియకో ఏదో తప్పిదం చేశాను, ఏదో పాపకర్మ వెంటాడుతుంది. ఆ పాపకర్మ దగ్ధం కేవలం అమ్మవారి నామం ద్వారా అవుతుంది. అందులో పర్టికులర్గా ఒక నామం ఉంటుంది, మీకు లాస్ట్లో చెప్తాను. అయితే ఇలా చేసినప్పుడు సర్వసాధారణంగా జ్యోతిష్శాస్త్రంలో 10th హౌస్ అంటారు. అంటే మీకు ఎవరికైనా ఉద్యోగంలో ఇబ్బంది వస్తుంది అంటే 10th హౌస్, 6th హౌస్, 2nd హౌస్, 3rd హౌస్ ఈ హౌజెస్ పరిశీలన చేయాలి. అంటే 10వ స్థానంలో ఏ గ్రహం ఉంది, 10వ అధిపతి ఎక్కడున్నాడు, 10వ అధిపతి ఉన్న నక్షత్రం ఏంటి, దశాంశ చక్రము అంటారు D10, అంటే పర్ఫెక్ట్ టైం ఉంటేనే D10లోకి వెళ్ళాలి. అవి చూసి అక్కడ ఏ ప్లానెట్స్ ద్వారా ఎఫెక్ట్ అవుతుందో చూసుకోవాలి. అయితే జాతకం తెలియదు ఉదాహరణకి, కానీ నాకు ఉద్యోగ సమస్యలు ఉన్నాయి అంటే సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ గణపతిని ఆరాధించాలి అండ్ కేతుగ్రహం దగ్గర దీపం వెలిగించాలి. ఇది ఫస్ట్ చేయాల్సింది. అంటే గణపతికి మూలం కేతుగ్రహమా? కేతుగ్రహాల్లో, నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర దీపారాధన వెలిగించాలి. గణపతి యొక్క అష్టోత్తరాలు చదువుకుంటూ ఉండాలి. అంటే జాతకం తెలియదు, ఏమీ తెలియదు నాకు, వాళ్ళకు కూడా మనం చెప్తున్నాం ఇక్కడ, అదే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి, లేని వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళకి కూడా ఇది చేసుకోవచ్చు. లేదు స్పెసిఫిక్గా నాకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ తెలుసు, నా లగ్నం తెలుసు, నా నక్షత్రం తెలుసు, ఎవ్రీథింగ్ నాకు తెలుసండి అనుకున్నప్పుడు మీరు పరిశీలన చేసి చెప్పవచ్చు ఏ ప్లానెట్ ఎఫెక్ట్ వల్ల మీకు ఇతనికి ఉద్యోగం రావట్లేదు అనేటువంటిది. సో ఫస్ట్ జాతకపరంగా ఇది ప్రాబ్లం ఉంటుంది. వాస్తుపరంగా సౌత్ సైడ్ ప్రభావం చూపిస్తుంది ఎప్పుడు కూడా. సౌత్ దక్షిణం కనుక పాడైంది ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు వ్యక్తి. అది ఇండివిజువల్ హౌస్ అయితేనేమో సౌత్ ఎక్కువ ప్లేస్ ఉంటుంది, అలాంటప్పుడు కూడా ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ హైలో ఉంటుంది. అంటే నేను 1.5 లక్షల జాబ్ అయితే చేస్తానని కూర్చుంటాడు, ఆయనకేమో 70-80 వేలు వస్తుంటాయి. వెళ్ళబుద్ధి కాదు, మనసేమో పీక్తూ ఉంటుంది దీనికి నేను వెళ్ళడం ఏమిటి అని. అంటే హై ఎక్స్పెక్టేషన్ లో శాలరీ, ఒకవేళ చేస్తున్నా అందులో సాటిస్ఫాక్షన్ లేక. చాలామంది ఉంటారు ఇలా, చాలా ఉంటారు అలా ఆగిపోవాల్సి వస్తుంది, లేదా ఉద్యోగం ఏం రాకుండా అవుతుంటుంది, ఏది స్పేస్ ఎక్కువగా ఉన్నా. అలాగే వీళ్ళకి వచ్చే జీతం కంటే కూడా ఖర్చులు ఎక్కువ ఉంటాయి కూడా, సౌత్ ఎక్కువగా ఉంటాయి. రెండవది ఏంటంటే పోనీ అపార్ట్మెంట్ అనుకోండి, ఆ సౌత్ సైడ్ బాత్రూమ్స్ ఉంటాయి, కమోడ్స్ ఉంటుంది, అక్కడ ల్యాబొరేటరీస్ ఉంటాయి, ప్రాబ్లమాటిక్. అది ఉద్యోగంలో ఎదగనివ్వదు, ఉద్యోగం రానివ్వదు అంత ఈజీగా. ఒకవేళ ఉద్యోగం వచ్చినా అందులో ఆ శాలరీ వాళ్ళకి సరిపోదు. సో ఉద్యోగ రీత్యా ఆ సౌత్లో వచ్చిన కమోడు తీయకుండానే దాన్ని ఏ పదంలో పడిందో దాన్ని మెటల్ ద్వారా దాన్ని చేయొచ్చు, బాత్రూమ్ తీయాల్సిన పని లేదు. నార్త్ ఈస్ట్ ఒకరే తీయమని చెప్పారు శాస్త్రంలో, మీకు ఎక్కడ బాత్రూమ్ ఉన్నా దాన్ని మెటల్తో సెట్ చేయొచ్చు. సో అంటే ఏదైనా వాస్తు ప్రాబ్లం ఉంటే మొత్తం తీయాలి, తీయాల్సిన పని ఏం లేదు, మెటల్తో సెట్ చేయొచ్చు. ప్లస్ అక్కడ ఉన్న కలర్స్తో కొంచెం దాని ఎనర్జీని పెంచవచ్చు. అదేంటో తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. అది డిపెండ్ అప్ ఆన్ అది వచ్చిన పదం బట్టి వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ పదాస్కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ మెటల్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. అది దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే
మైండ్ సెట్. మనం ఎప్పుడు మైండ్ సెట్ గురించి మాట్లాడుకుంటాం, ఎందుకు మైండ్ సెట్ గురించి చెప్తుంటానంటేనండి, ప్రతిసారి నేను మన మైండే ఒక ప్రపంచం, మన మైండ్లో ఏది ఫిక్స్ అయితే జరుగుతుందో నేను బలంగా నమ్ముతాను. అది నేను ఆచరించాను, చూస్తున్నాను కూడా, నాకు జరుగుతుంది కూడా, వేరే వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళకి అలా జరుగుతుంది కూడా. అంటే ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చెప్తాను చూడండి, ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, ట్వంటీస్ 22స్లో కంప్లీట్ అయిపోయింది, 20 సంవత్సరాల పరిధిలో ఎవరికైనా సరే ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది సర్వసాధారణంగా, 20, 21, 22, కొంతమందికి 25 ఏళ్ళకి అవుద్ది, మరీ హయ్యర్ లెవెల్లో వెళ్తే కనుక. అక్కడ ఒక 1-2 ఇయర్స్ ఉద్యోగం రాకపోయేసరికి ఏం చేస్తారంటే, ఇంక నేను ఇలాగే ఉండిపోతానేమో లైఫ్ అంతా అని చెప్పి మొత్తం ఒక పెద్ద సినిమా వేసుకుంటాడు. అతను 60 ఏట వరకు వేసేసుకుంటాడు సినిమా. ఇలాగే ఖాళీగా కూర్చుంటాను ఇంట్లో, ఇలాగే ఇంట్లో వాళ్ళు చెప్పేది ఏదో చేసుకుంటూ ఉంటాను, ఇలాగే జీవితం గడిచిపోతూ ఉంటుంది, నాకు పెళ్ళి అవ్వదు, ఏమీ ఉండవు, ఈ సినిమా రన్ చేసుకుంటూ ఉంటాడు. సో అదంతా మైండ్తో ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అతను చూస్తున్న సర్కిల్ అంతా కూడా ఉద్యోగం లేని వాళ్ళ సర్కిల్నే చూస్తూ ఉంటాడు. అది పెద్ద మిస్టేక్. అసలు ఫస్ట్ అవకాశాలు లేవు, ఎక్కడ చూసినా అవకాశాలు లేవు, ఎక్కడ చూసినా అంటే అవే కనబడుతూ ఉంటాయి, వాటినే చూస్తూ ఉంటాం. ఆ ప్రపంచం నుంచి ఫస్ట్ మీరు బయటికి రావాలి. రకరకాల ప్రపంచాలు ఉంటాయి, మనం ఏ ప్రపంచంలో ఉంటే, ఏ ఆలోచన ప్రపంచంలో ఉంటే అందులోనే ఉండిపోతాం. గుర్తుపెట్టుకోండి, కొన్ని లక్షల మంది కొత్త ఉద్యోగాలు సంపాదిస్తున్నారుగా, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు అనే దాన్ని ఫస్ట్ అర్థం చేసుకుంటూ చిన్నదో పెద్దదో ఫస్ట్ స్టార్ట్ అయిపోవాలి మనిషి. ఎందుకంటే ఒక ఉద్యోగం ఇంకో ఉద్యోగాన్ని లింక్ చేస్తూ ఉంటుంది, అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీ జాతకంలో ఒక్కోసారి ఏమొద్దంటే ఉద్యోగం కాకుండా వ్యాపార యోగాలు ఉంటాయి. అప్పుడు ఎన్ని ఉద్యోగాలు వెతికినా దొరకదు అతనికి, బికాస్ ఆఫ్ ఆ యోగమే లేదుగా. ఇతను ఉద్యోగం చేయడం కాదు, ఇతను 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది. అలాంటప్పుడు ఈయన ఉద్యోగానికి వెళ్దామంటే కుదరదు. సో జాతకం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడు 10 మందికి ఏం ఉద్యోగాలు ఇస్తాడు, ఈయన ఒక దగ్గర ఉద్యోగం చేయడం ఏంటి, అది ఫస్ట్ తెలుసుకోగలగాలి. కాకపోతే మనకేది సెట్ అవుతుంది అనేది మనకు అర్థం కాదు. తెలుసుకోగలగాలి. దీనికి మంత్రం చెప్తాను అన్నాను కదా, దీనికి ఏంటంటే మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అనేటువంటి నామం ఉంటుంది. అంటే అమ్మవారి యొక్క మోకాళ్ళట ఒక కిరీటాల్లాగా, మాణిక్యములతో కూడినటువంటి కిరీటాల్లాగా ఉన్నాయట అమ్మవారి మోకాళ్ళు. ఎందుకండి, దీనికి ఉద్యోగానికి సంబంధం ఏమిటి అంటే, మీరు గనక జ్యోతిషాస్త్రంలో జాత చక్రాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే 12 భావాలు 12 రాశులుగా చెప్తారు. అంటే శిరస్సు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 భావం దగ్గరికి వెళ్ళేసరికి మోకాళ్ళ భాగంగా చెప్తారు. అమ్మవారి యొక్క నామాల్లో మనం ఏ నామాన్ని స్మరిస్తే ఆ నామానికి సంబంధించినటువంటి డిఫెక్ట్ ఏదైతే మన అంటే మనకి మన జాతచక్రంలో డిఫెక్ట్ ఏదైతే ఉందో, ఈ నామం ఆ డిఫెక్ట్ని తీసేస్తుంది. వ్యాపారం మన జాతకంలో ఉంది కానీ ఉద్యోగం చేయాలని చూస్తున్నాం, ఇది కాదు నీది, వ్యాపారం నీది అనే ఆలోచన కలిగిస్తుంది. ఒకటి, మన జన్మజాతకంలో దశమాధిపతి పాడైపోయి 10th హౌస్ అంటే ఉద్యోగం అని చెప్పాను, 10th హౌస్ అంటే మొఖాలు అని చెప్పాను. ఎప్పుడైతే ఈ మంత్రం ఓం లాస్ట్లో నమః కలుపుకొని ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే, ఉద్యోగంలో ఉన్నటువంటి మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు కొన్ని ఉంటాయి, తెలుసో తెలియక అజ్ఞానంలో చేస్తాడు, ఆ కర్మ దగ్ధం చేస్తుంది మంత్రం. ఎప్పుడైతే ఆ కర్మ దగ్ధం అయ్యేదాకా ఇతనికి ఉద్యోగం రాదు. సో ఈ నామాన్ని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. ఇతని ప్రయత్నం ఫలిస్తుంది, ప్రయత్నం చేస్తారండి, చాలామంది చేయాలనుకుంటాం, ప్రయత్నం చేసి అలసిపోయిన వాళ్ళు ఉంటారు ఉద్యోగం విషయంలో. ఖచ్చితంగా ఈ మంత్రం మంచి ఫలితాలు ఇస్తుంది. సో అంటే ఉద్యోగం లేని వాళ్ళకి వచ్చేలా చేస్తుంది, అది లేదు నీకు వ్యాపారమే కావాలంటే అది అయ్యేలాగా చేస్తుంది. అది అయితే అది వ్యాపార యోగం ఉంటే అవుతుందండి. యోగం ఉంటే వ్యాపారానికి డిఫరెంట్ ఉంటాయి, బట్ ఇది మాత్రం పర్టికులర్గా ఉద్యోగం కోసం అవుతుంది. నిజంగా చాలా చక్కగా అద్భుతంగా ఉంది. కెరీర్ ప్రతి ఒక్కరికి కావాల్సిన అంశం గురుజీ. చాలామంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తే ఉద్యోగం రాక డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళందరికీ అద్భుతమైన మార్గాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి కెరీర్లో ఎదగట్లేదు, ఉద్యోగం రావట్లేదు, వచ్చినా అది ఎలానో ఉంది, మనకి సూట్ అవ్వట్లేదు. కెరీర్లో నాకు గ్రోత్ కావాలి, నాకు ఇంప్రూవ్మెంట్ కావాలి, ఉద్యోగం నేను సాధించాలి, నేను అనుకున్నట్టు నేను జీవించాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని 100% నమ్మి చెప్తున్నాను. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరో సూక్ష్మంలో 100% మోక్షం ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. అదేవిధంగా మరి పర్సనల్గా మీరు మీ జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.